वेलकम टू वन्या अकाडमी अंडी मन टॉपिक वेटी टाइम एंड डिस्टेंस ऑलरेडी मन सिंपल इंटरेस्ट कंपाउंड इंटरेस्ट बोट्स एंड स्ट्रीम्स प्रॉब्लम्स एंड ट्रायंगल्स इला कोई टॉपिक नंबर ऑफ फिगर्स काउंटिंग नंबर ऑफ फिगर्स इलांटी एंड मल्टिप्लिकेशन ट्रिक्स डिविजन ट्रिक्स कोई कंप्लीट चेसामु टॉपिक स्टार्ट चेद्दाम टाइम एंड डिस्टेंस इदी पार्ट वन टाइम एंड डिस्टेंस कॉन्सेप्ट टॉपिक लो कॉन्सेप्ट अनेदी चाला चाला इंपॉर्टेंट कॉन्सेप्ट नी एंत बागा अर्थं चेसुकुंटारो प्रॉब्लम्स नी अंत ईजीगा सॉल्व चेस्तारो ओकेना इदेमी ओक अल्जीब्रा लागा मीरु ఫార్ములాస్ వరకు చదివేసుకొని వెళ్ళి అప్లై చేయటం అలా అయితే కాదు ఫార్ములాస్ ఉంటాయి కానీ మీరు థియరీ బాగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ అర్థమైనప్పుడు టైం అండ్ డిస్టెన్స్ అవనివ్వండి ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అవనివ్వండి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అవనివ్వండి ఈ కాన్సెప్ట్స్ మీ టాపిక్స్ అనేవి మీరు కాన్సెప్ట్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఓకేనా సో టైం అండ్ డిస్టెన్స్కి మెయిన్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది థియరీ మనము ఈ పార్ట్లో డిస్కస్ చేద్దాం ఓకేనా టైం అండ్ డిస్టెన్స్ టైం అండ్ డిస్టెన్స్లో స్పీడ్ టైం అండ్ డిస్టెన్స్ ఈ మూడింటి రిలేషన్ మీదే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ మూడింటి రిలేషన్ మనకి ఎప్పుడు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అని టూ పాయింట్స్ ఉన్నాయి ఏ అండ్ బి ఈ టూ పాయింట్స్ మధ్య సమ్ డిస్టెన్స్ ఉంది డిస్టెన్స్ అంటే ఏంటి గ్యాప్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్ టూ పాయింట్స్ మధ్య ఉన్న గ్యాప్నే మనం డిస్టెన్స్ అంటాం ఓకేనా ఇప్పుడు ఏ నుంచి బి దగ్గరికి ఒక మ్యాన్ వెళ్ళాలి అనుకోండి ఏ నుంచి బికి వెళ్ళటానికి అతనికి కొంత టైం పడుతుంది ఓకేనా ఏ నుంచి బీకి అతను వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది ఏ నుంచి బీకి వెళ్ళటానికి అతనికి ఎంతో కొంత స్పీడ్ అనేది ఉండాలి అతను వెహికల్లో వెళ్ళనివ్వండి నడుచుకుంటా వెళ్ళనివ్వండి ఏదైనా అవనివ్వండి అది ట్రైన్లో వెళ్ళనివ్వండి ఏ నుంచి బీకి వెళ్ళాలి అంటే అతను ఎంతో కొంత స్పీడ్తో నడవాలి లేదా వెహికల్ మీద అయినా వెళ్ళాలి ఏదైనా సరే అతనికి కొంత స్పీడ్ అనేది ఉండాలి ఓకేనా టూ పాయింట్స్ నుంచి ఏ నుంచి బీకి వెళ్ళటానికి అతనికి కొంత టైం అనేది పడుతుంది అది ఎంతైనా అవనివ్వండి అతనికి కొంత స్పీడ్ అనేది ఉండాలి ఏ నుంచి బీకి వెళ్ళాడు అంటే అతను కొంత డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు అంతే కదా ఈ డిస్టెన్స్ని అతను కవర్ చేసినట్టే ఓకేనా ఒక మనిషి ఆర్ ఒక వెహికల్ ఆర్ ఒక ట్రైన్ ఏదైనా సరే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళాలి అంటే టైంకి స్పీడ్కి డిస్టెన్స్కి ఈ మూడు పాయింట్స్ కంపల్సరీ ఉంటాయి ఓకేనా ఆ రిలేషన్ ఏంటి అంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఓకేనా ఇతను ఏ నుంచి బీకి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత స్పీడ్తో వెళ్ళాడో మనకిచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం సో మనకి ఏ టూ టర్మ్స్ ఇచ్చి మిగతా టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనం యూస్ చేసే ఫార్ములా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం మనకి టైం అండ్ వర్క్ మొత్తం టాపిక్ మొత్తం ఈ ఫార్ములా చుట్టూనే ఉంటుంది ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా టైంకి స్పీడ్కి డిస్టెన్స్కి మధ్య రిలేషన్ కంపల్సరీ ఉంటుంది ఆ రిలేషన్ ఇది అలానే స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంతే కదండి ఇప్పుడు ఒక మనిషి 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు అంటే అతను గంటకి 5 కిలోమీటర్స్ వెళ్ళగలడు అంటే 1 అవర్లో అతను 5 కిలోమీటర్స్ వెళ్ళాడు అతను స్పీడ్ పెంచుకున్నాడు 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు అనుకోండి అంటే అతను గంటకి 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తున్నాడు అంటే 5 కిలోమీటర్స్ అనేవి అతను ఎంత టైంలో వెళ్ళగలడు 30 మినిట్స్లో వెళ్ళగలడు ఇక్కడ అతని స్పీడ్ వచ్చేసి 5 కిలో ఇక్కడ రాస్తాను స్పీడ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఇక్కడ స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ పర్ అవర్ సో స్పీడ్ అనేది
పెరిగినప్పుడు టైం అనేది ఏమవుతుంది, తగ్గింది. అంతేగా 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు అతనికి పట్టిన టైం 30 మినిట్సే, టైం అనేది తగ్గింది. స్పీడ్ తగ్గినప్పుడు 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తగ్గినప్పుడు టైం ఏమవుతుంది, పెరుగుతుంది. అంతే కదా, మనం ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నాము అంటే తక్కువ టైంలో మన డెస్టినేషన్ని రీచ్ అవ్వగలుగుతాం. అదే తక్కువ స్పీడ్లో వెళ్తున్నాము అంటే మనం డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి పట్టే టైం పెరుగుతుంది. కాబట్టి స్పీడ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. స్పీడ్కి డిస్టెన్స్కి టైంకి మధ్య ఫార్ములా, అండ్ స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్ని ప్రపోర్షనల్గా ఉంటాయి. అలానే వీటి డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, డిస్టెన్స్, టైం అండ్ స్పీడ్. ఓకేనా, డిస్టెన్స్ అనేది మనకి కిలోమీటర్స్లో ఉందనుకోండి, టైం అనేది అవర్స్లో ఉండాలి, అప్పుడు స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉంటుంది. ఇది దీని యొక్క హయ్యర్ డైమెన్షన్స్. ఓకేనా, మనకి ప్రాబ్లంలో డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఇచ్చి, స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇచ్చి, టైం అనేది మనకి మినిట్స్లో ఇచ్చినా సెకండ్స్లో ఇచ్చినా మనం అవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ మూడు అనేవి ఎప్పుడు ఒకే డైమెన్షన్లో ఉండేలా చూసుకోండి. ఉంటే హయ్యర్ డైమెన్షన్లో అయినా ఉండాలి, లేదా లోవర్ డైమెన్షన్లో అయినా ఉండాలి. అదే డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఇస్తే మనకి టైం అనేది సెకండ్స్లో ఉంటుంది, స్పీడ్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్స్. ఇది లోవర్ డైమెన్షన్. టైం అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం ఎంత ఈజీనో, అలానే సాల్వ్ చేసేటప్పుడు వాటి డైమెన్షన్స్ చూసుకోవటం కూడా, అవి మనకి కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇచ్చారా, కిలోమీటర్స్లో ఇచ్చారా, అవర్స్లో ఇచ్చారా చూసుకొని అన్నీ కూడా మనకి కన్వర్ట్ చేసుకోవాలి. కిలోమీటర్స్ పర్ అవర్స్ ఇచ్చి ఇక్కడ మనకి మీటర్స్ సెకండ్స్ ఇస్తే స్పీడ్ని కూడా మనం మీటర్స్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి. అలానే కిలోమీటర్స్ ఇచ్చి, డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఇచ్చి, టైం అవర్స్లో ఇచ్చి, స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్స్లో ఇస్తే మనము స్పీడ్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి మార్చుకోవాలి. అలానే టైంను కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, వాటిని కన్వర్ట్ చేసుకోవాలి. అవి ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాక్టీస్ మీద మీకే వెంటనే ఏది చూసి మనం కన్వర్ట్ చేసుకోవాలి అని మీకు అర్థమైపోతుంది. అలానే ఇప్పుడు స్పీడ్ని కిలోమీటర్స్ని మీటర్స్లో కంటే ఇంటూ 1000 చేసుకుంటాము. అలానే స్పీడ్ని మరి కిలోమీటర్స్ పర్ అవర్స్ నుంచి మీటర్స్ పర్ సెకండ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. సో స్పీడ్ని కన్వర్ట్ చేయటం ఎలా అంటే, కిలోమీటర్స్ పర్ అవర్స్ నుంచి మనం మీటర్స్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ మనకి 150 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారనుకోండి, మనం దీన్ని మీటర్స్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలనుకోండి, 150 × 5/18 చేస్తే మనకి మీటర్స్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. క్యాన్సిలేషన్ చేసుకొని సింప్లిఫై చేసుకోవటం. అలానే స్పీడ్ అనేది మీటర్స్ పర్ సెకండ్స్లో ఉంటే మనము దాన్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకోండి, ఇంటూ 18/5. సేమ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 180 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారనుకోండి, దీన్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 180 × 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అయింది కదండి. సింపుల్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఇంతవరకు మనం డిస్కస్ చేసింది, అంటే ప్రతిదీ ఇంపార్టెంటే, నేను ఏం ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, కానీ బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. స్పీడ్కి, డిస్టెన్స్కి, టైంకి మధ్య రిలేషన్, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, అండ్ స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. స్పీడ్ కనుక ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అయితే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డిస్టెన్స్, టైం అండ్ స్పీడ్స్ అనేవి కిలోమీటర్స్
డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటే టైం అవర్స్లోనే ఉండాలి, స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్స్లోనే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ మూడు డిస్టెన్స్ టైం స్పీడ్ అనేవి ఉంటే కిలోమీటర్స్ అవర్స్ కిలోమీటర్స్ పర్ అవర్స్లో అయినా ఉండాలి లేదా మీటర్స్ సెకండ్స్ మీటర్స్ పర్ సెకండ్స్లో అయినా ఉండాలి. వీటిల్లో ఏది లేకపోయినా మనము కిలోమీటర్స్ని మీటర్స్గా అయినా కన్వర్ట్ చేసుకోవాలి, అవర్స్ని సెకండ్స్గా అయినా కన్వర్ట్ చేసుకోవాలి, కిలోమీటర్స్ పర్ అవర్స్ని మీటర్స్ పర్ సెకండ్స్గా అయినా కన్వర్ట్ చేసుకోవాలి, లేదా రివర్స్ మీటర్స్ని కిలోమీటర్స్లోకైనా సెకండ్స్ని అవర్స్లోకైనా. ఇక్కడ మినిట్స్ ఇచ్చినా కూడా మినిట్స్ని సెకండ్స్గా కానీ మినిట్స్ని అవర్స్గా కానీ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మనం వాటిని కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయాలి, సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. అలానే స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్స్ని మీటర్స్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18 చేసుకుంటాము, మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 18/5 చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ థియరీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అని టూ పాయింట్స్ ఉన్నాయి, మధ్య డిస్టెన్స్ సేమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ D1, ఏ నుంచి బికి అతను సమ్ ఎక్స్ స్పీడ్తో వెళ్ళాడు, స్పీడ్స్ ఇచ్చారు. డిస్టెన్స్లు అనేవి సేమ్గా ఉన్నప్పుడు మళ్ళీ రివర్స్ ఇది తిరిగి రావడానికైనా లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికైనా మనకి డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంది, ఇక్కడే అని కాదు లేదా ఇంకొక దగ్గర ఇంకో ప్లేస్లో ఇచ్చిన సమ్ C2D అయినా సరే డిస్టెన్స్ సేమ్. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంది, కానీ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు అనుకోండి మనల్ని, అప్పుడు ఎలా చేస్తాము? జనరల్గా యావరేజ్ స్పీడ్ అంటే మనము టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనల్ని టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవేంటంటే డిస్టెన్స్లు ఇచ్చిన డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నా అన్ఈక్వల్గా ఉన్నా ఈక్వల్గా లేకపోయినా రెండు కేసుల్లో మనము ఈ ఫార్ములాను యూజ్ చేయొచ్చు. అదే డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, D1 = D2 అంటే మనకి ఇచ్చిన డిస్టెన్స్లు ఈక్వల్, అంటే ఏ నుంచి బికి ఒక పర్సన్ సమ్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు వై కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో రిటర్న్ అయితే, అలాంటి సిచ్యువేషన్స్లో మనల్ని యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనము యావరేజ్ స్పీడ్కి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేసుకోవచ్చు. ఇంకా షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే 2xy/x + y. ఓకేనా? ఇవి టూ స్పీడ్స్ ఇచ్చినప్పుడు. అలానే త్రీ ఇచ్చారనుకోండి, సమ్ xyz, x కిలోమీటర్స్ పర్ అవర్, y కిలోమీటర్స్ పర్ అవర్, z కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చినప్పుడు, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుందంటే 3xyz/xy + yz + zx. ఓకేనా అండి? యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటే డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నప్పుడు మనము డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఈక్వల్గా ఉన్నా ఈక్వల్గా లేకపోయినా యావరేజ్ స్పీడ్ = టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకి టూ స్పీడ్స్ ఇచ్చినప్పుడు త్రీ స్పీడ్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్లో ఈ ఫార్ములాస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఇంకొక ఫార్ములా, ఇది చూడండి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్న టాపిక్. ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ABCDB A:B:C:D, స్పీడ్స్ ఇచ్చారు, ఏబిసిడి యొక్క స్పీడ్స్ ఏబిసిడి అయితే
द रेशियो ऑफ टाइम टेकन बाय ए बी सी डी टू कवर द सेम डिस्टेंस स्पीड्स ओके रेशियो इच्छी मनल्नि टाइम ओके रेशियो फाइंड आउट चेयमंटे मनकि तेलुसु कदा स्पीड अनेदि इन्वर्सली प्रोपोर्शनल टू टाइम काबट्टि स्पीड्स इच्चारु मनल्नि टाइम रेशियो कनुक्कोमंटे जस्ट ई रेशियोस कि 1 by A is to 1 by B is to 1 by C is to 1 by D. Okay, na? Reverse. Just then, ki reverse. If the time taken by A, B, C and D be P is to Q is to R is to S. Time yokka ratio ichi speeds ratio kanukkum mante. Time ratios ni 1 by P is to 1 by Q is to 1 by R is to 1 by S. E formulas use chesi problems ela solve cheyali anedi. మీ బేసిక్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ మొత్తానికి సంబంధించిన ఫార్ములాస్ మనం నెక్స్ట్ పార్ట్స్లో డిస్కస్ చేసుకుందాం. ఇదైతే టైం అండ్ డిస్టెన్స్కి కాన్సెప్ట్ అండి, థియరీ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నది. ఇవి మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. టైం అండ్ డిస్టెన్స్కి కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఈ ఫార్ములా అండ్ వాటిని ఇచ్చినప్పుడు టైం స్పీడ్ని టైంని డిస్టెన్స్ని కన్వర్ట్ చేసుకోవటం ఎలా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనేది, వీటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారో మనము నెక్స్ట్ పార్ట్స్లో అనేది డిస్కస్ చేసుకుందాము. ఈ పార్ట్ మీరు చూసిన వాళ్ళు దీన్ని కంప్లీట్గా నేర్చుకోండి, ఎందుకంటే రేపు సెకండ్ పార్ట్ మనం చూస్తున్నప్పుడు ప్రాబ్లం చూడగానే మీకే ఈ థియరీ నుంచి మీకు ఐడియాస్ వస్తాయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏది కన్వర్ట్ చేసుకోవాలి అనేది. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే మీకు ఈరోజు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, వాటికి నేను రిప్లై అనేది ఇస్తాను. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఏ కాన్సెప్ట్ మీద వీడియో త్వరగా కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, వాటి మీద వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.